వేల మైళ్ళ దూరాన కూర్చొని అంతర్జాతీయంగా భయం పుట్టిస్తున్నాడు ట్రంప్. అమెరికా చారిత్రక మూలాలను కూడా తోసిరాజని అక్కడున్న ప్రతి వలసవాదిని వణికిస్తున్నాడు. తాను చెప్పిందే వేదం, చేసిందే శాస్త్రం అన్నట్లుగా దూకుడుగా ముందుకెళ్తున్నాడు. కోర్టు తీర్పులను కూడా పట్టించుకోకుండా పిచ్చెక్కినట్లు వ్యవహరిస్తూ స్వేచ్ఛా సౌధాన్ని భయకంపితం చేస్తున్నాడు డొనాల్డ్ ట్రంప్. అమెరికా అంటే జీవితంలో ఒక్కసారైనా వెళ్ళాలి అన్న కోరిక ఉండేది. కానీ ఇప్పుడు అమెరికా పేరు చెప్పగానే అందరిలోనూ వణుకు పుడుతోంది. ఇక్కడి నుంచి అమెరికా వెళ్ళాలనుకునే వారిలోనే కాదు, అక్కడ ఉన్న వారిలోనూ అదే స్థాయిలో భయం పుడుతోంది. ఇంతటి భయానికి కారణం ఒకే ఒక్కడు. అధ్యక్ష పదవిపై కూర్చున్న దగ్గర నుంచి తన పిచ్చి పిచ్చి నిర్ణయాలతో ఇటు ప్రజల్ని అటు వలసవాదుల్ని మరోపక్క అంతర్జాతీయ సమాజాన్ని కూడా వణికిస్తున్నాడు ట్రంప్. That have lots of problems, and they're bringing those problems with us. They're bringing drugs, they're bringing crime, they're rapists. They're sending us not the right people. It's coming from more than Mexico. It's coming from all over South and Latin America, and it's coming probably from the Middle East. But we don't know, because we have no protection and we have no competence. We don't know what's happening. And it's got to stop. And it's got to stop fast. ఈ ఒక్కడు తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలు లక్షలాది మందిని భయపెడుతున్నాయి. కోట్లాది మందిలో లేనిపోని భయాలు పుట్టిస్తున్నాయి. జనవరి 21న అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిష్ఠించింది మొదలు ఇప్పటివరకు గడిచిన 3 వారాల్లో అమెరికాలో ప్రవాసులకు 3 చెరువుల నీళ్లు తాగిస్తున్నాడు ట్రంప్. ఎన్నికల్లో తాను చేసిన వాగ్దానాలు నిలబెట్టుకుంటానంటూ సాధ్యాసాధ్యాలను పక్కన పెట్టి మరీ మొండిగా ముందుకెళ్తున్నాడు. అసలు అమెరికా వలస పునాదుల్నే కదిలించేస్తానని శపథం చేస్తున్నాడు. కోర్టులే కాదు ఆ దేవుడు చెప్పిన విననంటున్నాడు తెల్ల పులకేసి. అంతా నా ఇష్టం, అంతా నా ఇష్టం, యడా పడా ఏం చేసినా అడిగేదెవడ్రా నా ఇష్టం, చడా మడా చలరేగినా చెప్పేదెవడ్రా నా ఇష్టం, అంతా నా ఇష్టం. అధ్యక్షుడయ్యాక ట్రంప్ తీసుకుంటున్న ఒక్కో నిర్ణయం వింటుంటే వలసదారులకే కాదు అక్కడి స్థానికులకు కూడా కంపనం ఎత్తిపోతోంది. ఒబామా బిల్లు అంటే పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. సరేలే అనుకోగానే మెక్సికో సరిహద్దుల్లో గోడ కట్టేస్తానని అన్నాడు. ఇదేదో సరదాగా అన్న మాటలు కాదు. మెక్సికో యుఎస్ సరిహద్దుల్లో 3000 కిలోమీటర్లకు పైగా బలమైన దృఢమైన గోడ కట్టడానికి ప్లాన్లు కూడా గీసేస్తున్నాడు. ఈ వివాదం నడుస్తుండగానే 7 ముస్లిం దేశాల మీద ట్రావెల్ బ్యాన్ విధిస్తూ ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ మీద సంతకాలు చేశాడు. ఆ దేశస్తుల వల్లే అమెరికాలో టెర్రరిజం పెరిగిపోతోందంటూ వితండవాదాన్ని తెరపైకి తెచ్చాడు. అంతే, ఇంకేముంది, మరోసారి అమెరికాలో ట్రంప్ చిచ్చు మొదలైంది. నిజానికి ఈ ట్రావెల్ బ్యాన్ విషయంలో కోర్టులు ట్రంప్ కి మొట్టికాయలు వేసినా అయ్యగారికి బుద్ధి రాలేదు. గతంలోనే కోర్టు ట్రావెల్ బ్యాన్ పై స్టే విధించింది. దీన్ని ట్రంప్ అప్పీల్ చేయగా 3 జడ్జిలతో కూడిన ధర్మాసనం ఆ స్టే ఎత్తేయడానికి నిరాకరిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇక్కడితో ఆగకుండా సుప్రీంకోర్టులో తేల్చుకోవడానికి రెడీ అవుతున్నాడు ట్రంప్. అక్కడ కూడా తనకు ఎదురుదెబ్బ తగులుతుందని తెలిసినా ట్రంప్ మాత్రం మొండిగానే ముందుకెళ్తున్నాడు. ముస్లిం దేశాల మీద ట్రావెల్ బ్యాన్ భయాల్ని మొదలు పెడితే అక్కడి నుంచి H-1B వీసాల్లో నిబంధనలు మార్చి ఏటా అమెరికా వెళ్లాలనుకునే వలసవాదులపై ఎక్కడా లేని భయాన్ని కలిగిస్తున్నాడు. నిన్న మొన్నటి వరకు H-1B వీసా వస్తే లైఫ్ లో సెటిల్ అయిపోవచ్చు అనుకున్న వారందరినీ ముచ్చెమటలు పట్టిస్తున్నాడు. ప్రత్యక్షంగా కంపెనీల మీద భారం మోపి పరోక్షంగా ఈ వీసాదారులను తమ దేశం నుంచి తరిమేయాలని చూస్తున్నాడు. దీంతో అమెరికాలో ఉన్న H-1B వీసాదారుల గుండెల్లో ఎక్కడ లేని భయం పుట్టుకొస్తోంది. ఇప్పుడు ఏవైతే ఈ గందరగోళ పరిస్థితులు నెలకొన్న తర్వాత ఇప్పుడు స్టూడెంట్స్ ఆప్షన్స్ మారడం జరుగుతూ ఉంది. కొంతమంది యూరప్కి వెళ్ళాలనుకుంటున్నారు, కొంతమంది ఆస్ట్రేలియా, కెనడా, ఇంకా కొంతమంది స్టూడెంట్ పేరెంట్స్ ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడ పంపాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నారనమాట స్టూడెంట్స్ని. సో ఇది ఇప్పుడు జరుగుతున్న విధానము. రాబోయే రోజుల్లో ఈ గవర్నమెంట్ ఒక స్థిరమైన నిర్ణయాలు ఇవన్నీ రోజుకు ఒక రోజు చేసి ఒక బిల్లు పెడుతున్నాము, ఇవన్నీ ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఇక్కడ
ఆయన మాట్లాడే విధానంలో కానివ్వండి, వాళ్ళ వాళ్ళ సభ్యులు మాట్లాడే విధానంలో కానివ్వండి, లేదా మనం మనము మన మనకి ఇక్కడ లోకల్గా ఇక్కడ జరిగే విషయాలు కానివ్వండి, స్టూడెంట్స్ ఈ కన్ఫ్యూజన్ వల్ల అమెరికాకి స్టూడెంట్స్ ఎంక్వైరీస్ తగ్గడం జరిగింది. అలాగే స్టూడెంట్స్ వెళ్ళేది కూడా ప్రాబ్లీ ఎక్కువ శాతము, దాదాపుగా ఒక 60% డ్రాప్ డౌన్ అయిందని చెప్పచ్చు. H1B వీసా వ్యవహారం మర్చిపోక ముందే తమ సెనేటర్ తో గ్రీన్ కార్డుల జారీ మీద ఆంక్షలు మోపేలా ముందుకెళ్లాడు. గ్రీన్ కార్డుల జారీని సగానికి పైగా తగ్గించేలా నియమాలు రూపొందించిన బిల్లును ప్రవేశపెట్టించి దాన్ని ఆమోదింపచేసేందుకు తెర వెనక నుంచి పావులు కదుపుతున్నాడు. ఈ బిల్లు కాని అమలైతే ఏటా 10 లక్షల మందికి వచ్చే గ్రీన్ కార్డులు 5 లక్షలకు పడిపోతాయి. అంటే గ్రీన్ కార్డుల కోసం ఏళ్లకేళ్లుగా ఎదురు చూస్తున్న ప్రవాసుల ఆశలన్నీ అడియాసలైపోయినట్లే. నిన్న లాస్ట్ 2 డేస్ నుంచి కూడా ఇంకా 1 మోర్ న్యూస్, గ్రీన్ కార్డు కూడా చాలా ప్రాబ్లం వచ్చింది. నుంచి ట్రంప్ అనేది గ్రీన్ కార్డ్ కి ఎక్కువ ఫిల్టర్ చేసి ఎక్కువ రాని వరకు రెడ్ సిగ్నల్ ఇచ్చారు, గ్రీన్ కార్డ్ హోల్డర్స్ ని ఆపేస్తారు అనేది కూడా ఒక ప్రతిపాదన ఉంది. ఇవన్నీ జరిగితే కనుక ఈ నుంచి వెళ్ళే వాళ్ళ ఇమిగ్రెంట్ కానీ లేకపోతే స్టూడెంట్ వీసా కానీ రేషియో కొంచెం తగ్గచ్చు, తగ్గచ్చనే చెప్పచ్చు. ఇలా అధికారికంగా ట్రంప్ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎవరిలోనూ పెద్దగా భయాలు తలెత్తేవి కావు. కానీ వీటితో పాటు తెర వెనక నుంచి స్థానిక అమెరికన్ల మనసుల్లో అనంతమైన విద్వేష భావాన్ని నింపేస్తున్నాడు. ఇలా స్థానిక అమెరికన్ల మనసుల్లో ట్రంప్ ఎక్కించిన జాత్యహంకారపు విషయం దేశవ్యాప్తంగా అందరి మనసుల్లోనూ ఎక్కడా లేని భయాల్ని పుట్టిస్తోంది. ఇప్పుడు అమెరికన్లు ఆ దేశం వదిలి రావాలంటే వణికిపోతున్నారు. కనీసం సాయంత్రం వేళ్లలోనో వీకెండ్ లోనో బయటకు రావడానికి కూడా భయపడుతున్నారు. ఇంతలా అమెరికాలో ఉన్న వలసవాదుల మనస్సులో భయాన్ని రేపాడు ట్రంప్. భయం భయం భయం, ఎవరిని కదిపినా భయం, ఏం అడిగినా భయం, ఇండియా రావాలంటే భయం, అమెరికా వెళ్లాలంటే భయం. ఏం జరుగుతుంది? వెల్కమ్ బ్యాక్. భయం భయం భయం, ఇప్పుడు అమెరికాలో ఎక్కడ చూసినా కనిపిస్తోంది వినిపిస్తోంది ఈ భయమే. ఒక్క అమెరికన్లకే కాదు, ఆ దేశం నుంచి వచ్చిన వాళ్లకు, ఆ దేశం వెళ్లాలని రెడీ అవుతున్న వాళ్ల మనసుల్లో కూడా ఎక్కడలేని భయం పుట్టించేశాడు ట్రంప్. అమెరికాలోని వలసదారుల్లో ఈ భయం ఏ రేంజ్ లో రాజ్యమేల్తోందంటే, స్వదేశాల్లో పెళ్లిళ్లకే కాదు ఆఖరికి బంధువులు చనిపోయినా వెళ్లడానికి భయపడుతున్నారు. ఒకవేళ వెళ్తే మళ్లీ ఈ ట్రంప్ ఆసురుడు తమను వెనక్కు రానిస్తాడో లేక ఎయిర్పోర్ట్ నుంచే వెనక్కు పంపేస్తాడేమోనని భయపడుతున్నారు. భయం భయం భయం, ఇదేదో గ్రాముల్లోనో కేజీల్లోనో కాదు, ఏకంగా టన్నుల్లో భయాన్ని పుట్టిస్తున్నాడు ట్రంప్. వలసదారులను తమ దేశం నుంచి నిర్దాక్షిణ్యంగా తరిమేసేందుకు స్థానిక అమెరికన్ల మనసుల్లో జాత్యహంకారమనే విషయాన్ని నింపేశాడు. అసలు ఒక జాతే కాని స్థానిక అమెరికన్లలో జాత్యహంకారమనే విషయాన్ని నింపాడు. ప్రపంచ చరిత్రలో జాతుల మధ్య వైరాలు సహజమే. వాస్తవంగా చెప్పాలంటే బ్రిటిషర్లు ఓ జాతి, జర్మన్లు ఓ జాతి, భారతీయులు ఒక జాతి, రష్యన్లంతా ఒక జాతి. ఈ అందరికన్నా ముందు వెలిసిన ఆదిమ జాతి ఆఫ్రికన్లు. కానీ అమెరికన్లు జాతి కాదు, వాళ్ళు ఈ దేశంలో వేల ఏళ్లుగా ఆవిర్భవించి ఎదగలేదు. కొలంబస్ కనిపెట్టిన అమెరికాకి అన్ని దేశాల ప్రజలు వలస వచ్చారు తప్ప ఇక్కడో జాతిగా ఆవిర్భవించలేదు. 400 ఏళ్ల చరిత్ర ఉన్నప్పటికీ అమెరికన్లను మాత్రం ఒక జాతిగా చెప్పుకోలేం. ఇక్కడున్న వాళ్లంతా ఒక జాతి నుంచి పుట్టుకొచ్చిన జనులు కాదు, నిజానికి ఇదో నానాజాతి సమితి లాంటిది. అమెరికాను కనుగొన్న తర్వాత అన్ని దేశాల నుంచి ప్రజలు అక్కడికి వలస వెళ్లి స్థిరపడి తమకంటూ ఓ రాజ్యాంగాన్ని సిద్ధం చేసుకుని కాలానుగుణంగా దానిలో మార్పులు చేసుకుని 50 వలస రాజ్యాలుగా ఏర్పడి అవన్నీ సంఘటితమై యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాగా భాసిల్లుతూ వస్తున్నాయి. అలాంటిది ఇక్కడ స్థానికులు అన్న మాటకు, అమెరికా జాతి అన్న మాటకు అర్థమే లేదు. అసలు జాతే కాని అమెరికన్లను ఓ జాతితో పోల్చి స్థానిక అమెరికన్లలో జాతి అహంకారాన్ని నింపడంపై ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు పెల్లుబుకుతున్నాయి. వలస విధానం అన్నది అమెరికా చారిత్రక మూలాల్లో ఉంది. నిజానికి విస్తారమైన భూభాగం, అపారమైన సహజ వనరులున్నా అక్కడి జనాభా మాత్రం చాలా తక్కువ. అందుకే ఎంతమంది వలసలు వస్తున్నా ఆ దేశం ఆహ్వానిస్తూనే ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ విధానాలకు స్వస్తి పలుకుతున్నాడు ట్రంప్. దీంతో అమెరికాలో ఉన్న వలసదారులో ఎక్కడా లేని భయం నెలకొంది.
అమెరికాలో ఉన్న H1B వీసాదారులు ఇప్పుడు అత్యవసరమైన పనులున్నా తమ స్వదేశాలకు వెళ్ళడానికి భయపడుతున్నారు. ఇక అమెరికాలో ఉన్న చాలా మంది భారతీయులు కూడా భారత్ వచ్చి వెళ్ళడానికి భయపడుతున్నారు. పొరపాటున వాళ్ళు ఆ దేశం దాటితే మళ్ళీ ట్రంప్ తమను వెనక్కి రానిస్తాడో లేదో అన్న భయంతో వెనకడుగు వేసుకుంటున్నారు. ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్న వాళ్ళు కూడా ప్రయాణాలు రద్దు చేసుకుంటున్నారు. ట్రంప్ ఎఫెక్ట్ చాలా ఉందండి. ఎందుకంటే రీసెంట్ గా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. యాక్చువల్ గా మ్యారేజ్ సెటిల్ చేసుకున్నారు, అమ్మాయి అబ్బాయి ఇద్దరు అక్కడే ఉన్నారు. మ్యారేజ్ సెటిల్ అయిపోయింది, ఇక్కడ పెద్దవాళ్ళు అందరూ అరేంజ్ చేసుకున్నారు, అన్ని అరేంజ్మెంట్స్ పెళ్లి కార్డులు అన్ని ఇది అయిపోయినాయి. వాళ్ళిద్దరు రావాలి, కానీ వాళ్ళిద్దరు టికెట్లు క్యాన్సిల్ చేసుకున్నారు. ఎందుకంటే వాళ్ళు ఇక్కడికి వస్తే మళ్ళీ వెళ్తామో లేదో అనేది వాళ్ళకి షూరిటీ లేదు. వాళ్ళు మ్యారేజ్ కుదుర్చుకుంది, ఇద్దరు అక్కడ సెటిల్ అవుదాము అన్న ఇదితో ఇప్పుడు అబ్బాయి రాలేదు అమ్మాయి రాలేదు, మ్యారేజ్ డేట్ క్యాన్సిల్ చేసేసుకున్నారు అనమాట, తర్వాత పెట్టుకుందాంలే అని. అలా చాలా ఫంక్షన్స్, అక్కడ జరిగే ఫంక్షన్స్ కి ఇక్కడికి వెళ్ళాల్సిన వాళ్ళు ఏంటి, ఏదైనా భారత్ లో బంధువుల పెళ్లిళ్లు ఇతర ఫంక్షన్లకు హాజరు కావాల్సిన వాళ్ళంతా ప్రయాణాలు క్యాన్సిల్ చేసుకుంటున్నారు. ఎందుకంటే అందరిలోనూ ట్రంప్ పుట్టించిన భయమే రాజ్యమేలుతోంది. ఇలా భారత్ రావడం మాట అటుంచండి, అమెరికాలోని చాలా నగరాల్లో వీసా వదులు కనీసం ఇళ్లు వదిలి బయటకు రావడానికి కూడా భయపడుతున్నారు. వీకెండ్ లో హడావిడిగా ఉండే ఇండియన్ రెస్టారెంట్లు, ఫుడ్ కోర్టులు ట్రంప్ ఎఫెక్ట్ తో బోసిపోతున్నాయి. పొరపాటున ఎవరైనా బయటకొస్తే స్థానిక అమెరికన్లు వాళ్లను నిలదీస్తున్నారు. ఈ దేశం మాది, మీరిక్కడికి అన్యాయంగా వచ్చారు, వెంటనే మీ దేశం వెళ్లిపోండి అంటూ వాళ్లను హెచ్చరిస్తున్నారు. ఇలాంటి ఘటనలు, అవమానాలు ఇప్పుడు అమెరికాలో నిత్య కృత్యమైపోయాయి. అక్కడి మీడియా కూడా పెద్దగా వాటిని హైలైట్ చేయలేకపోతోంది. కొన్ని సోషల్ మీడియాలో వస్తున్నా వాటిని కూడా ఫెడరల్ అధికారులు వెతికి వెతికి తొలగిస్తున్నారు. ఇలా మొత్తంగా అమెరికాలో ఉన్న ఏ ఒక్క వీసాదారుడు కూడా ఆ దేశం వదిలి రావాలంటే వణికిపోతున్నారు. తమ దగ్గరి బంధువులు హఠాత్తుగా మరణించినా సరే కడసారి చూపుకి కూడా స్వదేశం రావడానికి భయపడుతున్నారంటే స్థానిక అమెరికన్లలో ట్రంప్ ఎక్కించిన జాత్యహంకారపు విషయం ఏ స్థాయిలో వీసాదారుల్ని భయపెడుతోందో అర్థమవుతోంది. ఎయిర్పోర్ట్ లో గంటలు గంటలు వాళ్ళు చెకింగ్, వాళ్ళు ఈమెయిల్స్ చెక్ చేసి, వాట్సాప్ చెక్ చేసి, అన్ని మెయిల్స్ చెక్ చేసి, మీరు ఎక్కడికి వెళ్తున్నారు, మీ దగ్గర ఎంత డబ్బు ఉంది, మీరు ఎక్కడ జాబ్ చేస్తారా, ఇక్కడ మీ వెనక ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీ బ్యాంక్ స్టేట్మెంట్ ఏంటి, ఇవన్నీ అడిగి ఒక్కొక్కళ్ళు 10 గంటలు కూర్చోబెట్టిన పిల్లలు ఉన్నారు. కూర్చుని వెళ్ళారు, కొంతమంది బ్యాక్ వచ్చేసారు. వాళ్ళు ఒకళ్ళ ద్వారా ఒకళ్ళకి అందరికీ తెలిసి ముందు వెళ్ళటానికే ఇబ్బంది పడి ఎందుకులే యుఎస్ వెళ్ళడం అని చెప్పేసి వేరే ఈవెన్ ఆస్ట్రేలియా, కెనడా అలా ట్రై చేసుకుని అలా వెళ్తున్నారు. ఇదేదో నగరాల్లోనే అనుకుంటే పొరపాటు, అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితులు నెలకొన్నాయి. అసలు విదేశీయులు వెళ్లిపోతే తమకు ఉద్యోగాలు వచ్చేస్తాయన్న పిచ్చిలో స్థానిక అమెరికన్లు మునిగిపోయారు. ట్రంప్ చెప్పిన మాటల్ని గుడ్డిగా నమ్మి చాలా మంది ఇక్కడున్న వీసాదారుల్ని బెదిరిస్తున్నారు. అమెరికా చరిత్రలో ఇంత స్థాయిలో భయాన్ని పుట్టించిన అధ్యక్షుడు ట్రంప్. పీఠం ఎక్కి నెల తిరగకుండానే నరకం చూపిస్తున్న ఈ అమెరికా పులకేసి ఇక ముందు ఇంకెంత విద్వేషాగ్ని రగిలిస్తాడో అని ప్రపంచం వణుకుతోంది. ఏంటి అరాచకం, ఎందుకు భయం? అమెరికా నుంచి రావాలంటే భయం, అమెరికాలో ఉండాలంటే భయం, ఇది ఇప్పుడు ట్రంప్ సృష్టించిన అరాచకపు ఫలితం. అక్కడ వీసా హోల్డర్లే కాదు, గ్రీన్ కార్డులున్న వాళ్ళు కూడా దేశం నుంచి కదలడానికి భయపడుతున్నారంటే ట్రంప్ ఎక్కించిన జాత్యహంకారం ఏ స్థాయిలో భయోత్పాతం సృష్టిస్తుందో అర్థమవుతుంది. ట్రంప్ పీఠం ఎక్కాక రగిల్చిన జాతి విద్వేషం ప్రపంచాన్ని వణికిస్తోంది. కొన్ని శతాబ్దాలుగా స్వేచ్ఛకు ఆలవాలంగా ఉన్న అమెరికాలో ఇప్పుడు రగులుతున్న జాత్యహంకారం అక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలనుకునే వారిలో భయం పుట్టిస్తోంది. ట్రంప్ అరాచకాలు అక్కడున్న ముస్లింలను, భారతీయులను, ఇతర దేశస్థులను, విద్యార్థులు, H1B వీసాదారులు, గ్రీన్ కార్డ్ హోల్డర్లు, మహిళలను, డెమోక్రాట్లనే కాదు ఆఖరికి రిపబ్లికన్లు కూడా ట్రంప్ విధానాలపై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. తాజాగా గ్రీన్ కార్డుల జారీలో కోత విధించే బిల్లుతో అమెరికాలో స్థిర నివాసం కోసం ఆశగా ఎదురు చూస్తున్న వాళ్ళందరి ఆశలు అడియాసలయ్యే ప్రమాదం పొంచి ఉంది. అమెరికాలో 5 ఏళ్లుగా గ్రీన్ కార్డుతో ఉంటున్న ఓ వ్యక్తి కుటుంబ సభ్యులు ఇప్పుడు భారత్ రావడానికి భయపడుతున్నారు. గ్రీన్ కార్డు ఉన్నప్పటికీ తిరిగి తమను అమెరికాలోకి రానిస్తారో లేదో అని భయపడుతున్నారు. తన కుటుంబ సభ్యుల్లో ఎవరికి ఎప్పుడు డిపెండెంట్ వీసాలు రద్దు చేస్తారో అని బెంబేలెత్తిపోతున్నారు.
ట్రంప్ మీడియా ముందుకొస్తే చాలు ఏ బాంబు పేలుస్తాడు అంటూ దినదిన గండంగా గడుపుతున్నారు. గ్రీన్ కార్డులున్న వాళ్ళు ఏదో బిక్కుబిక్కుమంటూ గడిపేస్తున్నారు, కానీ గ్రీన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు మాత్రం ట్రంప్ నిర్ణయాలతో నిశ్చేష్టులైపోతున్నారు. 9 ఏళ్లుగా గ్రీన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న ఓ ఉద్యోగికి ఇకపై గ్రీన్ కార్డు రాకపోయే ప్రమాదం ఉంది. తాజాగా గ్రీన్ కార్డుల కోతపై పెట్టిన బిల్లు నెగ్గితే ఇక ఇలా గ్రీన్ కార్డుల కోసం వేచి చూడాల్సిన కనీస సమయం 10 ఏళ్ల నుంచి 20 ఏళ్లకు పెరిగిపోయే ప్రమాదం ఉంది. అంటే గరిష్టంగా ఒక్కో కుటుంబం 50 ఏళ్ల పాటు గ్రీన్ కార్డుల కోసం ఎదురు చూడాల్సి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇలా ఎప్పుడే నిర్ణయం వినాల్సి వస్తుందోనని అమెరికాలో ఉన్న వీసా హోల్డర్లు, గ్రీన్ కార్డ్ హోల్డర్లు కూడా భయం భయంగా గడుపుతున్నారు. ట్రంప్ ఇలాంటి అరాచకాలు చేస్తాడని తెలియక ఇప్పటికే తమ స్వదేశాలకు వెళ్లిపోయిన వాళ్లు కూడా అమెరికా తిరిగి వెళ్లాలంటే భయపడుతున్నారు. ఒకవేళ వెళ్లినా అక్కడ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ ఎలాంటి ప్రశ్నలు వేస్తుందో, ఏ లిటిగేషన్లు పెట్టి వెనక్కి పంపించేస్తుందో అన్న భయంతో అమెరికా వెళ్లడానికే భయపడుతున్నారు. రీసెంట్ గా అమెరికా వెళ్లిన గ్రీన్ కార్డు హోల్డర్లను కూడా అక్కడి అధికారులు గంటల తరబడి ప్రశ్నలు వేసి కొందరిని వెనక్కి పంపించేసిన ఘటనలు ఉన్నాయి. దీంతో తమ ఉద్యోగాల కోసం వెళ్లాలనుకుంటున్న వాళ్లలో కూడా లేనిపోని భయం నెలకొంది. ఈ పరిణామాలన్నీ భవిష్యత్తులో అమెరికా వెళ్లాలనుకునే విద్యార్థులను కూడా భయపెడుతున్నాయి. ఇప్పుడు అమెరికా వెళ్ళాలంటే కొంచెం భయం ఉన్నది. సో కెరియర్ ఏట్ అవుతుంది, దాని గురించి చాలా పెద్ద క్వశ్చన్స్ ఉన్నది. ట్రంప్ ఇంపాక్ట్ ఉన్నది, దాని వల్ల వెళ్ళుకుంటున్నారు. కొంచెం రూల్ రెగ్యులేషన్ ఎప్పుడే సడన్ గా చేంజ్ అయిపోతే దాని గురించి ఆలోచిస్తున్నారు. అది అది మెయిన్ ప్రాబ్లం, ట్రంప్ ఎఫెక్ట్. ట్రైనింగ్ ప్రాక్టికల్స్ అని చెప్పి ఎడ్యుకేషన్ కోర్స్ అయిపోయిన తర్వాత 3 ఇయర్స్ ఉంటుంది డ్యూరేషన్. కానీ ఏం చేస్తానంటే దాన్ని తగ్గించాలని చెప్పి 1 ఇయర్స్ నుంచి 1 ఇయర్కి తగ్గించాలని చెప్పి ఆలోచన చేస్తున్నాడు. అది కూడా చాలా పెద్ద ఎదురుదెబ్బ తగలబోతుంది భారత్కి. అసలు ఎన్నో ఆశయాలతోటి పోతారు, కాకపోతే వాళ్ళు అనుకున్న ఆశయాలు నెరవేర్చక ఎన్నో ఇబ్బందులు పడుతున్నవారు అమెరికాలో చాలామంది ఉన్నారు. ఇది ఈ మధ్య వచ్చిన ట్రంప్ ఎఫెక్ట్ వచ్చేసి ఇంకా చాలా అభ్యంతరాలకు గురి చేస్తుంది. ఇన్నాళ్ళు ఇండియన్ యూత్ కి ఫస్ట్ చాయిస్ అమెరికాయే ఉండేది, కానీ ట్రంప్ పెడుతున్న అడ్డగోలు రూల్స్ చూశాక కోరి కష్టాలు కొని తెచ్చుకోవడం ఎందుకని ఏకంగా తమ ఆలోచనల్ని కూడా మార్చేసుకుంటున్నారు. అమెరికా వీసాకి బదులుగా కెనడా, ఆస్ట్రేలియా, యూకేలకు క్యూలు కడుతున్నారు. చాలా మంది స్టూడెంట్స్ లో యూఎస్ఏకి అప్లై చేయడానికి వెనుకం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ యూఎస్ఏకి వెళ్ళేది మాస్టర్స్ అయిపోయిన తర్వాత మిగతా 3 సంవత్సరాలు సంపాదించుకోవడానికి ఎక్కువ వీలుగా ఉంటుంది. ఇప్పుడు ఇది ప్రతిపాదన వచ్చిన తర్వాత బిల్ పాస్ అయితే స్టూడెంట్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు మాస్టర్స్ చదువుతున్న వాళ్ళకి ఇట్ ఈస్ అ టఫ్ టైం. ఎస్, ఆబ్వియస్ ఇట్ ఈస్ అ టఫ్ టైం. దట్స్ ద రీజన్ 60% ఆఫ్ ద స్టూడెంట్స్ స్టెప్పింగ్ బ్యాక్ టు అప్లై ఫర్ ద యూఎస్ఏ యూనివర్సిటీస్. ఇప్పుడు బాగా ఫోకస్ చేసేది ఏంటంటే కెనడాకి, ఆస్ట్రేలియాకి, అదర్ యూరోపియన్ కంట్రీస్కి, యూకేకి బాగా అప్లై చేయడం మొదలుపెట్టారు. ఇలా ట్రంప్ పుట్టించిన భయోత్పాతానికి అమెరికా వెళ్లే విమానాల్లో సీట్లు సగానికి పైగా ఖాళీ అయిపోయాయి. ఇక టికెట్ల ధరలు కూడా 75% పైగా పడిపోయాయి. సీజన్ లో 3 లక్షల వరకు ఉండే ఎగ్జిక్యూటివ్ క్లాస్ టికెట్ ఇప్పుడు 130,000కే వచ్చేస్తోంది. మరోపక్క సాధారణ ఎకానమీ క్లాస్ టికెట్ల రేట్లు కూడా సగానికి పైగానే పడిపోయాయి. గత ఏడాది ఇదే టైంలో 70,000కు పైగా పలికిన ఎకానమీ టికెట్ ధర ఇప్పుడు 36,000కు పడిపోయింది. మనం పోయిన సంవత్సరం 120,000-130,000 వన్ వే టికెట్ అంటే స్టూడెంట్ వెళ్ళడానికి ఇస్తే, ఈ సంవత్సరం ఇప్పుడు ఎవరైనా స్టూడెంట్ వచ్చి అడిగితే 35,000-40,000 అంటే 3 టైమ్స్ డౌన్ అయిపోయింది. అంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళేవాళ్ళు బాగా తగ్గిపోయారు. ఈ సంవత్సరం ఎంత 10% టికెట్సే బుక్ చేశాం, 15 బాగా తగ్గారు, 16 ఇంకా తగ్గారు. ఇప్పుడు ఈ ట్రంప్ వచ్చేటప్పుడు ఇంకా తగ్గిపోయారు. ఇప్పుడు ఎవరన్నా వాళ్ళ బాబు ఉన్నాడు చూడటానికి వెళ్ళాలనుకునే వాళ్ళు కూడా తగ్గిపోయారు అన్నమాట. హైదరాబాద్ నుంచి అమెరికా వెళ్లేందుకు రోజు 20 ఇంటర్నేషనల్ ఫ్లైట్లున్నాయి. గత ఏడాది ఇదే టైంలో సీట్లన్నీ నిండిపోయేవి, కానీ ఇప్పుడు సగం సీట్లు ఖాళీగా పెట్టుకునే విమానాలు అమెరికా బయలుదేరుతున్నాయి. టికెట్లు సగానికి సగం తగ్గించినా వెళ్లే నాథుడు మాత్రం కనిపించడం లేదు. అమెరికాలో ట్రంప్ వచ్చిన కాడ నుంచి చాలా ఇబ్బందులు ఉన్నాయి, చాలా ఇండియాకి చాలా ఇబ్బందులు ఉన్నాయి. ముఖ్యంగా సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళకి ఇప్పుడు అక్కడ జాబ్ చేసిన వాళ్ళని ఇక్కడికి పంపిస్తారని ఒక అపోహ ఉంది. ఇక్కడికి వచ్చి మరి ఇక్కడ వెళ్లే వారికి కూడా చాలా అపోహ ఉంది. H1B వీసాలు వెళ్లాలంటే కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. మొత్తంగా వీసాలు రావడం మాట దేవుడెరుగు. రోజుకో కొత్త రూల్ పెడుతున్న ట్రంప్ ప్రెసిడెంట్ గా ఉన్నంత కాలం అమెరికాకి వెళ్లకపోవడమే మంచిదన్నట్టుగా చాలా మంది ఆలోచిస్తున్నారు. వీలుంటే కెనడా, బ్రిటన్లకైనా వెళ్తాం, గానీ అమెరికా మాత్రం వెళ్లమంటున్నారు. ఈ స్థాయిలో అందరిలోనూ భయం పుట్టించాడు ట్రంప్. అమెరికాలో ఉన్న వాళ్లకు భయమే, అమెరికా నుంచి వచ్చిన వాళ్లకు భయమే, అమెరికా వెళ్లాలనుకునే వాళ్లకు భయమే. అసలు ఎప్పుడు ఏ బాంబు పేలుస్తాడో తెలియక అక్కడున్న వాళ్లైతే నరకం అనుభవిస్తున్నారు. ఎవరొచ్చి తమ వీసాల మీద ప్రశ్నలు వేస్తారో అని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇదేదో నిన్న మొన్న అమెరికా వెళ్లిన వాళ్లే కాదు, 25 ఏళ్లకు పైగా అక్కడే స్థిరంగా ఉన్న ప్రవాసుల్లో కూడా ఇలాంటి భయాలే నెలకొన్నాయంటే ట్రంప్ ఏ రేంజ్ లో వాళ్లను రాచి రంపాన పెడుతున్నాడో అర్థమవుతోంది.